కొందరు పాలకులు అవకాశం కోసం ప్రజలపై సానుభూతి కురిపిస్తారు. అవసరం తీరాక జనం నడ్డి విరగొడతారు. పేదల పక్షపాతనని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే జగన్ కూడా అలాంటి మేకతోలు కప్పుకున్న తోడేలే. ప్రతిపక్షంలో ఉండగా పెట్రో ధరలపై పెడబొబ్బులు పెట్టిన జగన్ గద్దెనెక్కాక అడ్డదిడ్డంగా బాధేశారు. అభివృద్దిలో ఏపీని వెనక్కి నెట్టి పెట్రో ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పెట్రో వడ్డన రూపంలో 5 ఏళ్లలో 24,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అదనంగా దండుకున్నారు. మీ అందరికి బైకులున్నాయన్నా ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. బైకులు వేసుకుని మీరు పెట్రోల్ పట్టించుకునే దానికోసమో డీజిల్ పట్టించుకునే దానికోసమో మీరు ఒక్కసారి పెట్రోల్ బంకుకు వెళ్తే అక్కడ లీటర్ పెట్రోల్ పక్కన తమిళనాడు బార్డర్ లో పోయించుకుంటే 7 రూపాయలు తక్కువ పోస్తారు ఒక లీటర్ పెట్రోల్ మీద. పక్కన కర్ణాటక బార్డర్ లో పోయించుకుంటే 6 రూపాయలు తక్కువకు పోస్తారు కర్ణాటక బార్డర్ లో. దేశంలో కూడా ఎక్కడా కూడా లేని రేటు పెట్రోల్ డీజిల్ రేటు ఎక్కడ ఉంది అని అంటే అది ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది అని చెప్పడానికి ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. పెట్రోల్ ధరలపై ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఇంతలా గుండెలు బాదుకుంటే జనమంతా ఆయన అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గిస్తారు అనుకున్నారు. కానీ జగన్ ఎడాపెడా బాధేశారు. పొరుగునున్న కర్ణాటకతో పోలిస్తే ఏపీలో పెట్రోల్ డీజిల్ పై లీటర్కు సగటున 10 రూపాయల వరకు అదనంగా పిండుకుంటున్నారు. ఇంటింటికి తిరిగి పండ్లు కూరగాయలు సరుకులు సామాన్లు అమ్ముకునే చిరు వ్యాపారులు రోజుకు సగటున 4 లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుంటారు. అంటే 4 లీటర్లకు 40 రూపాయలు అదనంగా చెల్లించుకుంటున్నారు. సగటున నెలకు 1,000 రూపాయలు లెక్కేసినా ఏడాదికి 12,000. 5 ఏళ్లకు లెక్కిస్తే అదనంగా 60,000 కొల్లగొడుతున్నారు. సిఎన్జి ధరలు పెంచారని ఆటో వాలాలు గగ్గోలు పెడుతున్నారు. డీజిల్ ఎన్నాళ్ళంటే 2 లీటర్లు కొట్టిస్తే 4 లీటర్లు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 200 ఇటు సాలట్టేది. అప్పుడు ఉన్న రేట్లో 50 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏమొచ్చి 100 రూపాయలు అయిపోయింది. గత ప్రభుత్వంలో 60 రూపాయలు ఉన్న గ్యాస్ రేట్లు ఇతను పెరిగి ఇతను ఎక్కిన తర్వాత 100 రూపాయలు చేశాడు. కేజీకి 40 రూపాయలు గ్యాస్ రేట్ పెరిగిందంటే రోజుకు వచ్చేసేపటికి 3 కేజీలు కొట్టేస్తాం. రోజుకి 120 రూపాయలు అదనంగా గ్యాస్కి. నెలకు ఎంత అవుతుంది? సంవత్సరానికి ఎంత అవుతుంది? సంవత్సరానికి 42,000 రూపాయలు మేము గ్యాస్కి అదనంగా కడుతున్నాం. అతను మాకు ఇస్తుంది 10,000 రూపాయలు. మాత్రం గవర్నమెంట్కి మేమే అదనంగా 30,000 కడుతున్నాం కదా. అతను మాకు 10,000 ఇచ్చేదే ఉంది. ఇంకా సామాన్యుడిపై జగన్ రేంజ్ లో ఏ రాష్ట ముఖ్యమంత్రి పెట్రో బాంబ్ పేల్చలేదు. ఇతర రాష్ట్రాలన్నింటికన్నా ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్పై పన్ను రేట్లు అధికం. తెలుగుదేశం అధికారంలో ఉన్న చివరి రోజుల్లో అంటే 2019 ఏప్రిల్లో లీటరు పెట్రోల్పై 31% వ్యాట్, డీజిల్పై 22.25% వ్యాట్ ఉండేది. రెంటిపైన లీటర్కు 2 రూపాయల చొప్పున అదనపు వ్యాట్ ఉండేది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏప్రిల్ 2020లో అదనపు వ్యాట్ను లీటర్ పెట్రోల్పై 2.76 రూపాయలకు, డీజిల్పై 3.07 రూపాయలకు పెంచారు. 2021 ఏప్రిల్లో లీటర్ పెట్రోల్ డీజిల్పై అదనపు వ్యాట్ను 4 రూపాయలకు పెంచారు. ఇవి చాలవన్నట్లు పెట్రో డీజిల్పై లీటర్కు రూపాయి చొప్పున రోడ్డు అభివృద్ది సుంకం వడ్డించారు. గుంతల రోడ్లకు సెస్ వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరిచే ఏకైక పాలకుడు జగనే. అప్పుడు బాడీలకి ఇప్పుడు బాడీలకి తేడా చూస్తే డీజిల్ రేట్లోనే డిఫరెన్స్ వస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గెలవక ముందు డీజిల్ 56 రూపాయలు ఉన్నది, పెట్రోల్ 60 రూపాయల మధ్యన ఉన్నది. అక్కడ నుంచి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 120 రూపాయలు అయిపోయింది పెట్రోల్. డీజిల్ అక్కడ నుంచి ఎంత అయిందంటే 100 రూపాయల వరకు వెళ్ళిపోయింది. ఇలా వాహనదారుల్ని బండబాదుడు బాధిన జగన్ 1,000 కోట్ల రూపాయలు పిండుకున్నారు. తెలుగుదేశం హయాంతో పోలిస్తే రాష్ట్రంలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాల్లో పెరుగుదల 2.77% మాత్రమే. కానీ రాబడి ఏకంగా 52% పెరుగుదల నమోదైంది. తెలుగుదేశం అధికారంలో ఉన్న 5 ఏళ్లలో పెట్రో ఉత్పత్తులపై పన్ను రాబడి 45,968 కోట్ల రూపాయలు. కానీ వైకాపా సర్కార్ మొదటి 4 ఏళ్లలోనే పెట్రో ఉత్పత్తులపై పన్నుల రూపంలో 62,334 కోట్లు పిండుకుంది. 2023-24 సంవత్సరానికి అంచనా వేస్తున్న 17,500 కోట్లు కూడా కలిపితే ఆ మొత్తం 69,834 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. అంటే పేదల పక్షపాతినని కటింగ్ ఇచ్చే జగన్ గత ప్రభుత్వంతో పోల్చితే ఏకంగా 23,866 కోట్ల రూపాయలు అధికంగా వసూలు చేసుకున్నారు. ఇంధన ఉత్పత్తులపై పన్నుల బాదుడులో దేశంలోనే జగన్ సర్కారే నెంబర్ 1. 2022 డిసెంబర్ వరకు కేంద్ర పన్నులే అధికంగా ఉండేవి. అయితే ఆ తర్వాత కేంద్రం తమ పన్నుల రేటును లీటరు పెట్రోల్పై 32.80 రూపాయల నుంచి 19.90 రూపాయలు చేసింది. అంటే లీటర్పై 12.90 రూపాయలు తగ్గించింది.
ఇక లీటరు డీజిల్ పై పన్నులు 31.80 రూపాయల నుంచి 15.80 రూపాయలకు తగ్గించింది. అంటే లీటర్ డీజిల్ పై ఏకంగా 16 రూపాయలు తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం బాటలో 2022 డిసెంబర్ తర్వాత కర్ణాటక, తమిళనాడు సహా దేశంలోని పలు రాష్ట్రాలు తమ పన్నుల్ని తగ్గించి వినియోగదారులకు ఊరటనిచ్చాయి. వైకాపా ప్రభుత్వం మాత్రం సామాన్యులపై ఏమాత్రం కనికరం లేకుండా అప్పుడు ఇప్పుడు అదే బాధుడు కొనసాగిస్తూనే ఉంది. పన్నులు తగ్గిస్తే రాష్ట్ర ఆదాయం పోతుందంటూ శోకాలు పెట్టింది. ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో ఇంకా డీజిల్ రేట్లు పక్క రాష్ట్రానికి మనకి దగ్గర 14-13 రూపాయలు డీజిల్ రేట్ వేరియేషన్ ఉంది. అటు కర్ణాటక వేసుకుంటే 13 రూపాయలు, తమిళనాడు వేసుకుంటే 5 రూపాయలు 6 రూపాయలు, ఇటు ఒరిస్సా తీసుకున్నా 6-7 రూపాయలు తేడా ఉంది. లీటరు పెట్రోల్ అమ్మకంపై కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో 20 రూపాయలు వసూలు చేస్తుంటే మన రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం 30 రూపాయలు పిండుకుంటోంది. అంటే పన్నుల బాధుడులో వైకాపా సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని మించిపోయింది. పొరుగు రాష్ట్రాల్లోని బంకులు కెడితే గాని జగన్ దోపిడీ అర్థం కాదు. కర్ణాటకతో పోల్చితే ఏపీలో లీటరు పెట్రోలు 10 రూపాయలు, డీజిల్ 11.60 రూపాయలు ఎక్కువ. తమిళనాడుతో పోలిస్తే లీటరు పెట్రోల్పై 9.03 రూపాయలు, డీజిల్పై 4.57 రూపాయలు అదనం. ఇక తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో లీటర్ పెట్రోల్పై 2.75 రూపాయలు, డీజిల్పై 2.31 రూపాయలు ఎక్కువ. అందుకే జగన్ బాధుడు భరించలేం బాబోయ్ అంటూ సరిహద్దు ప్రాంతాల ఇంధన వినియోగదారులు పొరుగు రాష్ట్రాల్లోని బంకులకు వెడుతున్నారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ రవాణా వాహనాలైతే సరుకు ఎగుమతి, దిగుమతుల కోసం వెళ్లినప్పుడు ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నారు. 2018-19 సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రంలో లీటర్ పెట్రోల్, డీజిల్పై 32 రూపాయల చొప్పున పెరిగింది. డీజిల్ ధరల దెబ్బకు రైతు చితికిపోయాడు. ట్రాక్టర్ ద్వారా నాగలి, గొర్రు, గుంటక, విత్తనం, దమ్ము, పంటకోతలు తదితర సేద్య ఖర్చులు ఎకరాకు 6,000 రూపాయల మేర పెరిగాయి. పురుగుమందుల పిచికారీ, కూలీలు, పంట ఉత్పత్తుల రవాణా, డీజిల్ ఇంజన్లతో నీటి తడులు, నూర్పిడి ఖర్చుల రూపంలో మరో 2,500 రూపాయల వరకు పెరిగాయి. అంటే 5 ఎకరాలు సేద్యం చేసే రైతులపై జగన్ 40,000 రూపాయలకు పైగా పెట్రో ఉత్పత్తుల భారం మోపారు. చిరు వ్యాపారులు, ఆటోవాలా జేబులకు చిల్లు పెట్టారు.